హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీ అమలని. వెల్కమ్ టు కొండపల్లి బొమ్మ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయే ఉంటుంది. మా పాప మంగళ స్నానం అన్నమాట. సో ఓనిల్ ఫంక్షన్కి ముందు మెహందీ ఫంక్షన్ చేశాము. సో మెహందీ వీడియోని నేను ఇంతకుముందు పోస్ట్ చేశాను కదా, మీరు అది చూశారు. చూసినప్పటి నుంచి మంగళ స్నానం వీడియో కోసం మీరందరూ వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. సో ఈ మంగళ స్నానం రోజున మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేశామండి. మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. దీనికోసం పెద్దగా మేము ఏమీ డెకరేషన్ చేయలేదు. కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఒక చిన్న డెకరేషన్ అనేది చేయించాను. అది కూడా ఎలా అంటే రియల్ ఫ్లవర్స్, రియల్ అరిటాకులతోనే కావాలని చెప్పి అడిగాను. వాళ్ళు ఏంటంటే ఇంకా మొత్తం కూడా ఇప్పుడు మీరు పాపకి మంగళస్నానం దగ్గర సెట్టింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒకే ప్యాకేజీలో ఇచ్చారనమాట. నాకైతే మా వారి ఫ్రెండే అనమాట. అరిటాకులు డిజైన్ కానివ్వండి, ఆ బంతిపూలు, ఇంకా లోటస్ ఉంది కదా, లోటస్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారు నాకు. లోపల స్టూల్ ఏదైతే ఉందో స్టూల్ వాళ్ళు నాకు ఇవ్వలేదండి. నేను ఇంట్లో ఉన్న స్టూల్ని అలా పెట్టుకొని సేమ్ మ్యాచ్ అయ్యే శారీని ఇంకా ఆ స్టూల్కి అలా చుట్టేశాను అనమాట. సేమ్ మ్యాచ్ అయిపోయింది. ఆ స్టూల్కి డిజైన్ చేయడం కూడా కరెక్ట్గా సెట్ అయిందనమాట. ఆ క్లాత్ నేను ఏదైతే స్టూల్కి పెట్టిన క్లాత్ ఉందో అది, ఇంకా వాళ్ళు ఇచ్చిన లోటస్ క్లాత్ కూడా సేమ్ సెట్ అవ్వడం వల్ల ఇంకా అసలు ఆ లోటస్ అనేది గ్రాండ్ లుక్ వచ్చేసింది. చాలా బాగుంది. టోటలీ ఈ ఫ్లవర్ డిజైన్ అంతా కూడా వాళ్ళే చేశారు. నాకు 10,000లో ఈ డిజైన్ అంతా అయిపోయిందండి. ఇంకా ఇవి ఉన్నాయి చూసారా, వాటర్తో నింపాము, గంగాలాలు అంటారు కదా. సో ఇవి కూడా నాకు వాళ్ళే తీసుకొచ్చారు. మాకు ఇక్కడ దొరకవండి, మాకు ఇవి ఏమైనా కావాలంటే విజయవాడ తీసుకొచ్చుకోవాలి. రెంట్కే ఇవన్నీ కూడా, లోటస్ కానీ ఈ గంగాలాలు కానీ నాకు పెద్దగా ఐడియా లేదండి, మీరే తెచ్చిపెట్టండి అంటే. సో వాళ్ళే ఇవన్నీ నాకు ప్రొవైడ్ చేశారు. మొత్తం కూడా 10,000లో అయిపోయింది. సో మీకు ఏమైనా ఇవి అవసరపడతాయి, డెకరేషన్ అవసరం అనుకుంటే కనుక కామెంట్లో అడగండి, వాళ్ళ నెంబర్ ఇస్తాను. ముఖ్యంగా మన ఛానల్ తరఫు నుంచి ఇలా అని చెప్పి చెప్పండి, మా హస్బెండ్ పేరు చెప్పినా పర్వాలేదు. సో ఇలా కొండపల్లి బొమ్మ ఛానల్లో చూసామని చెప్పినా కానీ చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఫస్ట్ అసలు మనం ఏదైతే కావాలనుకుంటున్నామో వాళ్ళు మనం చెప్పేది అర్థం చేసుకోవడానికి బాగా ట్రై చేస్తారనమాట. సో మనకి ఇంతకుముందు ఏమైనా ఫంక్షన్లు చేస్తుంటే పర్వాలేదు, ఇలా మనం ఫస్ట్ టైం అయితే కనుక మనం ఏదేదో చేయాలనుకుంటాం, ఏదేదో ఊహించుకుంటాం. సో మన థింక్ ఏదైతే ఉందో వీళ్ళు కరెక్ట్గా క్యాచ్ చేయగలుగుతారనమాట. చాలా బాగా చేశారు. ఇదే కాదండి, ఇంకా ఫంక్షన్ రోజు స్టేజ్ కూడా వెళ్ళకే ఇచ్చాము మేము. చాలా బాగా చేశారు. ఇంకా పాపకి పల్లకి తెప్పించాము ఫంక్షన్కి, ఆ పల్లకిని కూడా చాలా బాగా డిజైన్ చేశారు. సో అవన్నీ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్లో అడగండి, నేను తప్పకుండా నెంబర్ ఇస్తాను. వీళ్ళిద్దరు వచ్చేసి మా అన్నయ్య భార్య, తమ్ముడు భార్య అనమాట. అఖిలకి మేనత్తలు అవుతారు. పసుపు స్నానం స్టార్ట్ అయిపోతుంది, చూసేయండి. తిను మా అమ్మమ్మ అండి, మా అమ్మ వాళ్ళ అమ్మ అనమాట. తనతో పసుపు రాపిస్తున్నాము. ఏమీ అనుకోవద్దు, ఇక్కడ వాయిస్ ఓవరే జరుగుతుంది రియల్ వాయిస్ కన్నా. కానీ వీళ్ళేమో ఆమె ఇద్దరు కోడళ్ళు అనమాట. నాకు మేనత్తలు అవుతారు పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య. చిన్న మామయ్య వైఫ్, పెద్ద మామయ్య వైఫ్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి పెద్ద మామయ్య వాళ్ళ కూతురు లక్ష్మి, వాళ్ళ అత్తగారు అనమాట. పసుపు రాస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 4:30కి అలా స్టార్ట్ చేద్దాం అనుకున్నాము, కానీ 6:30కి స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ నాన్న, మా అమ్మ వాళ్ళ చెల్లి అంటే మా తాత, మా పిన్ని అనమాట. ఇక్కడ మా అమ్మ, వాళ్ళ అమ్మ అంటే మా అమ్మమ్మ, అకి వాళ్ళ అమ్మమ్మ అనమాట. ఇప్పుడు ఈ మంగళ స్నానం సెట్టింగ్ అంతా పెట్టింది కూడా డాబా పైన అండి, మా ఇంటి పైన పెట్టాము. కింద క్రాకర్స్ కాలుస్తున్నారు, అవేంటంటే పైకి బాగా కనిపిస్తున్నాయి, అవి షూట్ చేద్దామని చెప్పేసి చేస్తున్నారు. ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నయ్య, వదిన అనమాట. ఇంకా వీళ్ళు వచ్చేసి మీకు తెలుసు కదా, స్వప్న అండ్ సంధ్య. ఇంకా 1 by 1 వస్తూ ఉంటారు, మీరు చూసేయండి, మ్యూజిక్ ఇచ్చేస్తాను.
సో ఫ్రెండ్స్ చూసారు కదండి, మేమైతే పసుపు స్నానాన్ని ఈ విధంగా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ వీడియోలో హాఫ్ సారీ ఫంక్షన్ ఎలా చేసాము అనేది అప్లోడ్ చేస్తాను. చూసేయండి ఈ వీడియోని. ఇప్పటివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.